నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपति भवामहे कविम् कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मनोति बिस्सेदसाधनम् ప్రణవదేవి సరస్వీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవీ మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల తులారాశి ఫలితాలు వారికి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఆరోగ్య భాగ్యం బాగా ఉంటుంది అందులో అది ముఖ్యం ఆరోగ్యం బాగా ఉంటుంది సంతాన లాభం ఉంటుంది అంత క్రితం అపరిష్కృతంగా ఉన్నటువంటి యొక్క విషయాలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలత లభిస్తుంది కాబట్టి అన్ని విధంలో కూడా వారికి బాగా ఉంటుంది అని ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఏంటండి మీరేమో అన్నీ బాగా ఉంటాయని చెప్తూ ఉంటారు అర్ధాష్టమ శని కదా మరి నాలుగింట శని ఉంటాడు మకరంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు కాబట్టి అర్ధాష్టమ శని అది ఏమీ కలిసి రాదు ఈ చాలా కష్ట నష్టాలకి గురి చేస్తాడు పీల్చిపెప్పి చేస్తాడు ఇట్ట అనేక రకాలైనటువంటి యొక్క ఆ భయాందోళనతోటి ఉన్నారు ఉంటారు న్యాయంగా తులారాశి వాళ్ళు కానీ మీకు అర్ధాష్టమ శని యొక్క దోషం మీకు లేదు తులారాశి వారికి అది వర్తించదు ఎందుకని అంటారంటే తులారాశి వారికి శని తులా శనికి తులారాశి ఉచ్చరాశి కాబట్టి అదొక ముఖ్య కారణం రెండవది ఏంటంటే ఒక వాడికి నాలుగు వాడు నాలుగింటి సంచారం చేస్తున్నాడు అది గొప్ప విషయం అందువల్ల మీకు అర్ధాష్టమి శని దోషం లేదు వర్తించదు కాడు మనం తులారాశి వాళ్ళందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు ఏ విధమైనటువంటి యొక్క ఆందోళనను భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు పైగా ఆనందదాయకంగా ఉండండి సంతోషంగా ఉండండి ఇప్పుడు ఈ నెలలోనే కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అవి ఏమిటంటే ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి కుజ రాహు యోగం దీనికి ఒక వీడియో కూడా మనం ఇచ్చాం ఆల్రెడీ మీరు ఆదరిస్తున్నారు చూస్తున్నారు కూడాను కుజరాహు యోగం రెండవది పంచగ్రహ ష్రహ కూటమి ఇంకొకటి కాలసర్ప యోగము ఈ మూడు ఉన్నాయి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో అది ఈ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎందుకంటే జనరల్గా అవి దేశకాల పరిస్థితులకి బట్టి దేశానికి ఒక ఒక్కొక్క ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి కూడా ఏ దేశానికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఈ మూడింటి యొక్క ప్రభావం దాని మీద ఎలా చూపిస్తుంది వాటి మీద గురించి ఎక్కువగా చెప్తారు ఇండివిడ్యువల్గా కాదు అయితే దేశం అంటే మనుషులే కాబట్టి ఇండివిజువల్గా కూడా దాన్ని అన్వయం చేసుకోవటం కొంతమంది అన్వయం చేసుకుని చెప్తూ ఉంటారు అదిగో ఆ పరిస్థితులన్నీ కిత వీడియోలో చెప్పుకున్నాం మనం ఓవరాల్గా జనరల్గా అసలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విశేషాలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం ఇప్పుడు రాశి ఫలాలు అట్లాగో చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఓకే దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుని చెప్పుకుందాం అనేటువంటి ఉద్దేశం ఇవి ఒక్కొక్క దాన్ని మనం తీసుకుని చెప్పుకుందాం ఇప్పుడు దాంట్లో పంచగ్రహ కూటమి గ్రహ కూటమి రెండు చెప్పారు ఏంటండి అంటే రెండు ఒకటే అంటే పంచగ్రహ కూటమి జరుగుతుంది దాంట్లో ఒక రెండు రోజులు చంద్రుడు మాత్రం వచ్చి చేస్తాడు అప్పుడు ఆరు ఆరు అవుతాయి అన్నమాట చంద్రుడు రెండోలే ఉంటాడు రెండు రెండు రోజులు అక్కడ ఆ రాశిలో మకర రాశిలో ఉంటాడు కాబట్టి షష్టగ్రహ కూటమిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అప్పుడు పంచగ్రహ కూటమి చంద్రుడు పక్కకి వెళ్ళిపోతుంటాడు కదా చాలా వేగవంతంగా ఉంటాడు ఆయన కాలము వేగము దూరమని ఆ దూరాన్ని చాలా వేగంగా నడుస్తూ ఉంటాడు ఎందుకంటే కాల వ్యవధి తక్కువ పన్నెండు రాశిలో ఒక్కో రాశిలో సుమారుగా రెండు 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 పాతికి రోజులు మారిపోతూ ఉంటాడు అందువలన ఒక రెండు రోజులు మాత్రమే షష్టగ్రహ కూటం ఉంటుంది మిగతా కొన్ని రోజు పంచగ్రహ కూటం ఉంటుంది ఇప్పుడు దాంట్లో గురువు గారిని తీసుకున్నందుకంటే కాస్త పెద్ద గ్రహం కాబట్టి మరి అగ్రతాంబూలం ఇవ్వాలి ఆయన మంచి పండితుడు వేద పండితుడు అందులో మరి ఏది మనకి ఉదయం లేస్తే ధనం కుటుం ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు అన్నీ ఆయనే కాబట్టి హెల్లో మనం అనుభవించేటువంటి విశేషాలన్నీ అన్నీ కూడా ఎక్కువ భాగం గురువు గారు ఇచ్చేవే కాబట్టి ఆయన గురించి మొదలు మనం తీసుకుని మాట్లాడుకుందాం గురువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అసలు మీ రాశికి అంటే తులారాశికి వారికి గురువు ఏమవుతాడు తులా ఉర్చిగిందను అంటే వాడు మూడింటి వాడు వారికి తృతీయ షష్టాధిపతి మూడు వాడు ఆరు స్థానాలు వాడు అవుతాడు తులారాశికి గురువు గారు ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉండి అక్కడ నీచబడ్డాడు ఆయన ఏ విధంగా మనకు ఉపయోగపడతాడండి అని అనుకోవచ్చు అయితే అక్కడ ఏంటంటే శని ఉన్నాడే శని భగవానుడు అక్కడే ఉన్నాడు శని భగవానుడికి ఇప్పుడే మనం చెప్పుకున్నా స్వక్షేత్రం అది ఆ మకర కుంభాలకు అధిపతి శని మకరం ఆయన రాసే కాబట్టి ఆయన రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉంటే అది సుఖ ఫలితాన్ని ఇస్తాడు ఎవరింటో వాళ్ళు ఉంటే సుఖంగా ఉంటండి ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్పేది కూడా అదేగా ఈ కరోనా విషయంలో మీరు ఇంటో నుంచి బయటికి రాబోకండి మీ ఇంట్లోనే మనం అత్యవసర పరిస్థితులు ఉంటాయని తప్ప బయటికి రాకండి అని చెప్పి అంటే ఇంట్లో ఉంటే బాగా బాగా ఉంటుంది అర్థం అందు ఆ విధంగానే గ్రహాలకు కూడా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే అంటే వారు కొన్ని రాసులకి ఆధిపత్యం ఉంటుంది వాళ్ళ రాశిలో వాళ్ళు ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తారు అని శాస్త్రం చెప్పటం కనుక నా ఈ గురు నాలుగ వాడు నాలుగులోనే ఉన్నటువంటి యొక్క శని తోటి గురువుగారు కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ అక్కడ ఈ శని శనితో కలిసి ఉండటం మూలంగా గురువుగారికి అక్కడ నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అంటే తులారాశి వారికి రాజయోగాన్ని ఇస్తున్నాడు గురువుగారు అది గొప్ప విషయం అంటే మూడు వాడు ఆరు వాడు రాజయోగాన్ని ఇస్తున్నాడు అంటే విక్రమస్థానాధిపతి అంటే ప్రతి విషయంలో కూడా విజయాన్ని చేకూర్చేటువంటి యొక్క గురువుగారు మీకు రాజయోగాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు దాని తర్వాత అంటే ఈ షష్ట గ్రహ గురువు గారు ఒకడు రెండు తర్వాత శని 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 ఇప్పుడు ఈ వారికి ఏమవుతాడు శని చతుర్థాధిపతి చతుర్థాధిపతి తర్వాత పంచమాధిపతి మకరం కుంభాలు ఆయనే అధిపతి కాబట్టి వారికి మకర కుంభాలు నాలుగు ఐదు స్థానాలు అవుతాయి కాబట్టి నాలుగు ఐదు స్థానంలో చతుర్థాధిపతి చతుర్థంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంటే స్వక్షేత్రం కాబట్టి మంచి యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు శని మీకు ఈ షష్టగ్రహ కూటములో శని కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శని గురులు ఇద్దరు కూడా ఉన్నారు వారు మంచి యోగప్రదమైనటువంటి యొక్క విశేషాన్ని ఇస్తూ ఉన్నారు కనుక షష్ట గ్రహ కూటమి మీ యొక్క రాశి తులారాశి వారికి ప్రభావం చూస్తే బాగానే ఉంది చక్కగా అంటే ఇంతవరకు మిగిలిన ఇంకా నాలుగు గ్రహాలు కూడా మనం ఒకటే తీసుకుంటూ పరిశీలన చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని చెప్పిన రాహు యొక్క సంచారం రాహు ఇప్పుడు సంచారం ఎక్కడ చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశిలో స్థితిలో సంచారం చేస్తున్నాడు పైగా స్థితిలో సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు తులారాశికి వృషభ రాశి ఏమవుతుందండి తుల ఉత్సవం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభం అంటే ఎనిమిదో రాశి అయింది అంటే ఎనిమిది ఎంట రాహు ఎనిమిది ఎంట సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమ అష్టమరాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క గ్రహాలు కొన్ని గ్రహాలు మాత్రమే మంచిగా ఉంటాయి కానీ సాధారణంగా అన్ని అంతగా ఆశించినటువంటి యొక్క ఫలితాలను ఇవ్వవు అంటే రాహు ఆశించిన ఫలితాలను ఇవ్వవు అని చెప్పాలి దానివల్ల ఏమిటి ఏదో జాయింట్ పెయిన్స్ అని ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత మొండిగా ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాహు యొక్క విశేషాలు అయితే అంతటితో రాపీటని వీల్లేదు ఉచ్చస్థితిలో ఉన్నాడు రాహు అక్కడ అందువలన ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క రాహు రాహువు ఇంకా ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఉచ్చస్థితిలో ఉండి రజితమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు అష్టమానికి బలం పడుతుంది అంటే ఆరోగ్యానికి ఆయుర్దాయానికి బలం పడుతుంది అని అర్థం అదే మనం జన్మలో కనుక ఇలాంటివి అనుకుంటుంటే అక్కడ ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్తాం ఈ నెలకి మనం పరిశీలించేటప్పుడు ఏం చెప్పుకోవాలంటే ఆరోగ్యం బాగా ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి రాహు యొక్క సంచారం మీకు బాగా ఉంటుంది రజతమూర్తిగా ఇంకోటి విశేషం ఏంటంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున కుజుడు కూడా వచ్చి రాహుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు అదే కుజ రాహు యోగము అని చెప్పి నన్ను అన్నాను కుజరాహు యోగము కుజరాహు యోగం ఏంటండి అని అర్థం కా అర్థం కాకపోవచ్చు అంటే యోగము యోగం అనేటువంటి యొక్క పదానికి చాలా అర్థాలు ఉన్నాయి విశేషమైనటువంటి యొక్క అర్థాలు ఇప్పుడు పూర్వం కార్డు కార్డు రాసేవాళ్ళు ఉత్తరం ముక్కలు ఆ ఉత్తరంలో ఏమైనా పోస్ట్ కార్డు రాసేవాళ్ళు ఏమని ఇక్కడంతా క్షేమము మీ యోగక్షేమముని తెలియపరచగలరు అని రాసేవాళ్ళు మొట్టమొదట ఎందుకంటే అవతల వాళ్ళు గాబరా పడకుండా ఇప్పుడు అసలు అట్లాంటి ఉత్తరాలు లేవు ఆప్యాయతలు లేవు అనుకోండి అన్నీ వాట్సాప్లు మెసేజెస్ ఇవే ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవి తప్పితే ఇంకేం లేదు కదా లేదా అసలు ఇప్పుడు అంతా మనకి సెల్ ఫోన్లో మాట్లాడుకోవటమే ప్రపంచంలో ఎక్కడున్నా మాట్లాడుకోవటమే సెల్ అవి వచ్చేసినాయి అప్పుడు మీ యోగక్షేమం తెలియపరచవలసింది అని అంటారు అక్కడ యోగ శబ్దాన్ని ఉపయోగించారు అలాగే యోగ కౌశలం అని చెప్పినని అంటే ఒక పని యందు నిపుణత కలగటం దాని యోగము అని చెప్పిన అన్నారు ఏదో ఒక పని ఎందు ఒక నిపుణత ఉంటే అది దాన్ని యోగము అని చెప్పిన అన్నారు అలాగే ఇంకోటి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు అంటే మన యొక్క మనస్సుని నిరోధించటం దాన్ని పరిపరి విధాలుగా పోయేదాన్ని స్థిరీకరించడం అనేటువంటి దాన్ని కూడా ఒక యోగము అని చెప్పిన అన్నారు ఇట్లా చాలా ఉన్నాయి అసలు యోగశా యోగానికి ఒక శాస్త్రాన్నే రచించారు పతంజలి పతంజలి యోగ శాస్త్రం ఉంది చాలా గొప్పది అది దానికి దా ఒక శాస్త్రమే వచ్చేసింది ఇట్లా అనేక అర్థాలు ఉన్నాయి చివరి యోగం అంటే కలయిక అని కూడా ఒక అర్థం ఉంది అందుకని ముత్తుస్వామి దీక్షితుల వారు చక్కగా ఒక గొప్ప కీర్తన రాశాడు చాగరాజయోగ వైభవం అగరాజయోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం వైభవం భవం వం ఇవన్నింటికి అర్థం అన్న వమ్ కూడా అర్థం ఉంది కాబట్టి యోగ వైభవం దగ్గర నుంచి వం దాకా ఉన్నది అన్ని యోగాలే సరే వాడు మహానుభావులు నాదయోగులు వాళ్ళందరూ కూడా నాదోపాసన సిద్ధులు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ శబ్ద బ్రహ్మాన్ని ఆరాధించినటువంటి వాడు వాళ్ళు వాళ్ళ నోటి మీదనే ఆ విశేషాలన్నీ ఉంటాయి మహావిజ్ఞానవంతులు నామాన్ని జపించేసేసి నాదాన్ని ఉపాసన చేసినట్టు మహనీయులు ఈ రాశి ఫలాలు చెప్పండి ఏం చెప్పిన అంటే ఈ పురాణాలు అవన్నీ కూడా తీసుకొచ్చి చెప్తున్నారు ఏంటండి నేను అనుకోపోకండి మంచిది ఎందుకంటే అన్నీ తెలుసుకోవాలి మనం ఈ జీవితంలో అన్నీ తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవటానికి మనకి అసలు జీవితకాలం చాలదు ఏదైనా కొన్నైనా పెద్దలు చెప్తే వినము లేకపోతే మనం కొన్ని పుస్తకాలు చదువుకోవటం వయసు వస్తున్న కొద్దీ కూడా విజ్ఞానాన్ని పెంచుకోవాలి సరైనటువంటి సమయానికి అలాంటి వాటికి కొంత కేటాయించుకుని కొంత సమయాన్ని అవి తెలుసుకుంటే జీవితంలో మనం వేసేటువంటి అడుగులు మంచి వైపుగా నడుస్తాయి అందుకోసం సందర్భోచితంగా అవి కూడా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి యోగం అంటే చివరికి కలయిక అంటే ఇక్కడ ఇక్కడ అర్థం కలయిక అది అందువలన దా కుజుడు రాహు వాళ్ళిద్దరి యొక్క కలయిక అనమాట అది ఒక యోగం ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇందాక రాహు గురించి చెప్పుకున్నాను రైతుమూర్తిగా ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా యోగిస్తాడు అని చెప్పిన మనం చెప్పుకున్నాం ఇప్పుడు కుజుడు కుజుడు కూడా ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ఇప్పుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేయబోతూ ఉన్నాడు అది కుజరాహు యొక్క యోగం అవుతుంది కుజుడు సప్తమ ద్వితీయాధిపతి అవుతాడు వ్యయాన్ని జయిస్తాడు అప్పుడు ఏదో పొలాలు స్థలాలు ఇలాంటివి ఏదో ఎందుకంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి అవన్నీ కూడా కొనుక్కునేటువంటి యొక్క అవకాశాన్ని ఇస్తాడు ఆయన రజతమూర్తిగా సంచారం ఈ కుజుడు కూడా ఈ సంచారం చేసేటువంటి రైతు సంచారం చేసేటువంటి యొక్క రాహుతోటి కలవటం మూలంగా యోగం బాగా ఉంటుంది ఇదిగో ఈ తులారాశి వారికి అది కుజరాహు యోగం తులారాశికి బాగా ఉంటుంది అని చెప్తున్నా ఇంకా కుజ కుజుడు కూడా మనకి మనం చెప్పుకునేటప్పుడు ఇంకా విపులంగా చెప్పుకుందాం ఈ తర్వాత కేతు యొక్క విశేషాలు కేతుగ్రహం ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునే తులారాశి తులారాశికి వృషిక రాశి ఏమవుతుంది ద్వితీయ స్థానం అవుతుంది రెండో స్థానం అవుతుంది రెండో స్థానం అంటే ధనస్థానం విద్యాస్థానం అక్కడ కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప కాబట్టి దా స్థానం అంటే ధనస్థానం కదా ధనాదాయం బాగుంటుంది అట్లాగే విద్యాస్థానం విద్యాస్థానంలో ఉచ్చక కేతు ఉన్నారు కాబట్టి మంచి విద్య కూడా వస్తుంది కేతువు ఆధ్యాత్మికపరమైనటువంటి వాడు కాబట్టి కొంత కొంతకాస్త పాపము పుణ్యము దేవుడు భక్తి దైవం ఇలాంటి విశేషాల యొక్క సంబ దానికి సంబంధించిన విజ్ఞానం కూడా ఈ యొక్క తులారాశి వారికి కొంత మళ్ళు ఆ యొక్క మన యొక్క దూర దృష్టి అటుపక్క కూడా మళ్ళుతుంది ఉచ్ఛ ఉచ్చస్థితిలో రెండింటి ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది విద్యా విద్యా ఇది బాగా ఉంటుంది కుటుంబ స్థానం బాగుంటుంది విద్యార్థులకు కూడా మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్లో సీట్లు అవి బాగా వస్తాయి మంచి మార్కులు వస్తాయి ఎలా చెప్తున్నారని అంటే వృత్తి రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్తాడు ఇంజనీరింగ్ టెక్నికల్ ఇవన్నీ ఇంజనీరింగ్ అందరు కూడా కుజుడు బాగా ఉన్నవాళ్లే దాంట్లో ఏం డౌట్ ఏం లేదు ఎవరో బుధుడు ఉన్నవాడు ఇంజనీరింగ్ చదవడు బుధుడు ఉన్నవాడు బీ బీకాములు ఎంకామ్లు ఐసిడబ్ల్యూఏలు ఎంబీఏలు అలాంటి వాటర్కి వెళ్ళిపోతాడు సీఏలు అవన్నీ బుధుడికి సంబంధించినటువంటి కోర్సులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కోర్సులు ఉన్నాయి కనుక వీళ్ళ కేతు యొక్క సంచారం బాగా ఉంటుంది తులారాశి వారికి రజిత మూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ద్వితీయ ముందు సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది కేతు సంచారం బాగుంది ఇప్పుడు రవి సంచారం తీసుకుందాం ఈ రవి కూడా గ్రహ కూటమిలో ఒకడుగా ఉన్నాడు ఈ రవి ఈ రవి ఎవరయ్యా అని చెప్పినంటే తులారాశి వాడికి సింహరాశికి అధిపతి కాబట్టి లాభాధిపతి అవుతాడు అంటే ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రవి అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడే బుధుడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఆరులో వాళ్ళు ఒకడు కాబట్టి బుధుడు రవి ఇద్దరు కలిశారు బాగుంటుంది మంచి ఫలితాలను ఇస్తారు తర్వాత పదమూడు తర్వాత నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు అంటే అది ఐదింట సంచారం చేస్తాడు అనమాట రవి పదమూడు తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కుంభరాశిలో సంచారం చేస్తాడు అది కూడా పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అంటే ఇక్కడ మిగతా పంచగ్రహాలతో కలిసినాడు కాబట్టి మకర రాశిలో ఒకటి నుంచి పన్నెండు వరకు బాగుంది తర్వాత కుంభరాశిలో సంచారం చేస్తాడు కుంభరాశికి న్యాయంగా అది వృషిక రాశి కదా కుంభరాశికి అధిపతి శని కదా రవిశంలోకి పెద్దగా అంతగా మిత్రత్వం లేదు కదా కనుక సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి షష్టగ్రహ కూటమిలో రవి ఉన్నాడు కాబట్టి అంతవరకు బాగానే ఉంటుంది కుజగ్రహం కుజుడు రెండు ఏడు అంటే ద్వితీయ సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మేషరాశికి అధిపతే కుజుడు వృషిక రాశికి కూడా అధిపతి కుజుడే కనుక ఆయన ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు ఇప్పుడు తులారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి కుజుడి అయినాడు కాబట్టి ద్వితీయాధిపతి అవతల స్వక్షేత్రంలో ఉన్నాడంటే ధనాదాయం బాగుంటుంది తప్పకుండా ఏదో స్థలాలు పొలాలు అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏదో ఒకటి దానికి భూమి కొన్ని శంకుస్థాపన చేసుకోవటం ఇలాంటివి తప్పకుండా జరుగుతుంది తర్వాత ఈయనకి ఈ ఎలర్జీ వ్యాధులు అవన్నీ ఏదైనా ఉంటే కొంత తగ్గుతుంది రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అంత క్రితం తగ్గితే ఇప్పుడు పెరుగుతుంది ఇబ్బంది లేదు అంటే మీ యుక్తాహార విహారదాన్ని బట్టి ఉంటుంది పెరుగుతుందని ఊరికని కూర్చుంటే కుదరదు దానికి సంబంధించినటువంటి యొక్క ఆహార పదార్థాలని మనం వైద్యులు చెప్పినటువంటి దాని స సలహా ప్రకారం తీసుకుంటూ ఉంటే చక్కగా ఆనందంగా అవి కూడా పెరుగుతాయి తీసుకుందామనేటువంటి బుద్ధి కూడా ఈ కొజుడి మూలంగా కలుగుతుంది ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఒకటి శుక్రుడు ఎవరు ఇప్పుడు తులారాశికి అధిపతి శుక్రుడు మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే ఒకటి వాడు తర్వాత పైన వృషభ రాశికి కూడా వీడే అధిపతి ఎనిమిదవ రాశి వాడు అవుతాడు ఒకటి నుంచి పంతొమ్మిది వరకు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు నాలుగింట మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం కనుక శుక్రుడు పూర్తి శుభుడుగా ఉన్నాడు తులారాశి వాళ్ళకి అలాగే ఇరవై తర్వాత నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు కుంభరాశి అది కూడా మిత్రక్షేత్రమే శని అధిపతి కాబట్టి ఐదింట సంచారం చేస్తాడు ఐదింట సంచారం కనుక శుక్రుడు చేసినట్టయితే సంతాన లాభం ఉంటుంది అని చెప్పినని అది గొప్ప విషయం కాబట్టి ఒకటి నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి నెలాఖరి వరకు మొత్తం ఈ నెల అంతా కూడా శుకుడు చాలా యోగదాయకమైనటువంటి సంచారంలో ఉన్నాడు తులారాశి వాడికి బుధగ్రహ సంచారం ఎలా ఉంది మకర రాశిలో బుధుడు ఎవరై అంటే పన్నెండు తొమ్మిది వాడు అలాంటి బుధుడు మకర రాశిలో నాలుగింట్లు సంచారం చేస్తున్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగుంది కాబట్టి శుక్రుడు బుధుడు రవి శని గురులు చంద్రుడు చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి దాని గురించి మనం పెద్ద చెప్పుకోవాల్సిన పని దాన్ని బాగానే ఉంది కాబట్టి షష్టగ్రహ కూటమి కూడా తులారాశి వాళ్ళకి బాగానే ఉంటుంది అంటే దేశ దేశ పరిస్థితులని గురించి చెప్పేటువంటిది కూడా మీ ఇండివిజువల్గా తీసినప్పుడు కూడా బాగా ఉంది అని చెప్పుకోవాలి కాబట్టి విద్యార్థులకి బాగా ఉందని చెప్పుకున్నాం వ్యాపారస్తులకి బాగుంది తర్వాత ఈ స్త్రీలకి కళాకారులకి వీళ్ళకి బాగా ఉంది ఉద్యోగస్తులకి ఏంటంటే ఆ రవి ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాడు కాబట్టి ఈ గ్రహ కూటమి వలన మంచి విశేషాలు వాళ్ళు పొంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ బాగానే ఉంటుంది వాళ్ళకి పరిస్థితి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ బాగుంది మాసాధిపతులు తీసుకున్నా ఇప్పుడు నక్షత్రం మాసాధిపతి ఒకటి నుంచి పన్నెండు వరకు బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు పదమూడు తర్వాత శని మాసాధిపతిగా ఉన్నాడు శని కొద్దిగా కాస్త వెనక్కి లాగుతూ ఉంటాడు కాబట్టి ఆలస్యంగా అవుతూ ఉంటాయి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం అవుతాయి కనుక మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని యూట్యూబ్లోకి లాగిన్ అయితే ఆమె ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా దాన్ని వినండి అలాగే విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగ్రజంఛాార్తాడు సంభూతం తమ్ నమామి శనీశ్వరం అది ఒక ఇరవై పర్యం చదువుకోండి బాగుంటుంది స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు గురువు అధిపతి పదమూడు తర్వాత కుజుడు అది మాసాధిపతిగా ఉంటాడు కనుక స్వాతి వారికి ఏం చేసుకోవాలంటే రాహుకి సంబంధించినటువంటి యొక్క దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గామ్మవారి స్తోత్రాలు ఏదైనా సరే దుర్గా కవచం కానివ్వండి దుర్గా ద్వాదశిన్నమ స్తోత్రం కానివ్వండి ఆపదుర్ధారకు దుర్గా స్తోత్రం కానివ్వండి ఇలాంటివి చదువుకోండి గురు యొక్క గురువుగారి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి తర్వాత విష్ణు తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి విశాఖ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు ఇది తులారాశిలో ఉంటాయి కనుక ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా చంద్రుడు ఉంటాడు తర్వాత పదమూడు నుంచి బుధుడు ఉంటాడు ఇద్దరు రెండు మంచి గ్రహాలే చక్కగా ఉంటుంది వీరికి విష్ణు సహస్నామం చదువుకోండి గురుగ్రహ అన్ని పొందటానికి గురు స్తోత్రం చదువుకోండి లక్ష్మి అష్టోత్రం చేసుకోండి బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది సంఖ్యలు బోధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన భవంతు స్వస్తి